हाय दोस्तों, सभी को नमस्कार। मेरा नाम प्रकाश है। मैंने आज 10वीं कक्षा की 6वीं लेसन अंतर्राष्ट्रीय स्तर पर हिंदी के बारे में बोलना चाहता हूँ। नेनु रोजु 10वीं तरगति 6वें पाठमैन अंतर्जातीय स्थाईलो हिंदी अने पाठ्यांशं गुरिंचि चेप्पबोतुन्नानु। पहले तो उद्देश्य देख सकते हैं, मुंदुगा उद्देश्यं चूद्दामु। छात्रों को पत्र लेखन के विविध शैलियों का ज्ञान कराना, विद्यार्थुलो लेखलु రాయడం నేర్పించడము, వివిధ శైలులు నేర్పించడము, ఉన్కే లేఖన్ సృజన్కే వికాస్కే సాత్ సాత్ ఉన్హే దానితోపాటు వారికి అంతర్రాష్ట్రీయ స్థాయిలో ఉన్న హిందీ యొక్క గొప్పతనం గురించి చెప్పడము. పైలతో పాట్ దేఖ్ సక్తే హై. విషయ ప్రవేశ్. హిందీ ఏక్ ఐసీ భాష హై. హిందీ ఒక ఇటువంటి భాష జో భారతీయంకి సాన్సో మే బసీ భాష హై. మన రక్తం మన సాంస్వామ్య బసీ భాష, మనలో దాగి ఉన్న భాష. సభ్య సంస్కృతికి సభ్యత గరిమాక ప్రతీకే. ఇది మన సంస్కృతి. గాంధీజీనే అప్నే జీవన్ గాంధీ గారు తన జీవితాన్ని స్వతంత్రకే సాత్ సాత్ స్వతంత్రంతో పాటు హిందీకి హిందీ యొక్క సేవమే సమర్పిత కర్తీయాహే. హిందీ యొక్క సేవలో కూడా సమర్పించారు. అవి హిందీన ఇప్పుడు హిందీ కేవలము భారత్కి బల్కి భారతదేశం యొక్క కాకుండా విశ్వకి భాష బంచుకి ప్రపంచపు భాషగా మారింది. సంసార్కే ప్రపంచంలో వివిధ క్షేత్రమే వివిధ క్షేత్రాల్లో హిందీ కరోడంలో హిందీని కొన్ని కోట్ల మంది ఈ జీవిక బంచుకి జీవనాధారంగా మారింది అన్నమాట. హైదరాబాద్ ఏతో ఏక్ లేఖా పాఠ హై. పత్ర పాఠ హై దోస్తో. ఇదొక లేఖ లాంటి పాఠము. హైదరాబాద్ సే లిఖతా హై. స్థాన్ హైదరాబాద్ ప్రదేశ్ సే లిఖతా హై. హైదరాబాద్ నుంచి రాస్తాడు. దినాంక 8/9/2014 8/9/2014. సంబోధన ఇస్తర కర్త హై దోస్తో. ఈ విధంగా సంబోధిస్తాడు ప్రియమిత్ర ప్రియమైన మిత్రుడికి. తుమ్ కైసే హో, నువ్వు ఎలా ఉన్నావు. ఆశాకర్తా హూ, నేను ఆశిస్తున్నాను. కి, నువ్వు తుమ్ అప్నే పరివార్కే సాత్, నువ్వు నీ కుటుంబంతో పాటు సకుశల్ హో, క్షేమంగా ఉన్నావని నేను భావిస్తున్నాను. యహ్ జాన్కార్ బడీ ప్రశంతా హుయి, ఇది ఈ విషయం తెలుసుకుని నేను చాలా సంతోషించాను. తుమ్ హిందీ సే జుడే వివిధ కార్యక్రమం మే భాగ్ లే రహే హో, నువ్వు హిందీకి సంబంధించిన కొన్ని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నావని నాకు తెలిసింది. తుమ్నే అప్నే పత్రం మే జాన్నా చాహాకి, హిందీ భాషక అప్నే జీవన్ మే క్యా మహత్వే. నువ్వు నీ యొక్క లేఖలో హిందీ భాష యొక్క మన జీవనంలో హిందీ భాష యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందామని రాసావు. మై తుమ్హారి జిజ్ఞాసను నేను నీ తెలుసుకోవాలనే జిజ్ఞాస కోరికను కానీ నీచే సమాధానం దేరాహు. కింద సమాధానం ఇస్తున్నాను. భారతీయ స్వతంత్ర సంగ్రామే భారతదేశం యొక్క స్వతంత్ర సంగ్రామంలో దేశకో దేశాన్ని ఏక్తాకే సూత్రమే ఐకమత్యం అనే ఒక సూత్రంలో బాధనేకెళ్ళి ఐకమత్యం అనే ఒక తాడుతో కట్టివేయడానికి ఏక్ భాషకి ఆవశ్యకత హై. ఒక భాష అవసరం ఉంది. యహ్ కామ్, ఈ పని హిందీ సేహి సాధ్య హో సకా హై. ఈ పని అనేది హిందీతోనే సాధ్యమవుతుంది. ఆజ్ హమే ఏక్ ఏక్ సే అధిక్ భాషనే సీఖన జరూరీ హై. ఇవాళ మనము ఒకటి కన్నా ఎక్కువ భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. జిన్మే హిందీ అవర్, దీంట్లో హిందీ ఇంకా ఇంగ్లీష్ అంగ్రేజీకా స్థాన్ మహత్వపూర్ణ హై. ఇంగ్లీషు హిందీ అనేది నేర్చుకోవడం అనేది చాలా అవసరము. వాటికి చాలా మహత్వపూర్ణ గొప్ప స్థానం ఉందన్నమాట. హిందీ సేహమ్ సారే భారత్కి పహచాన్ అచ్చి తరసే కర్ సక్తా హై. హిందీ వస్తే మనం దేశం మొత్తము సునాయాసంగా తిరగలము. భారత్కి అలగలగ ప్రాంతమే అలగలగ భాష బోలి జాతి. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ భాషలు మాట్లాడబడతాయి. హమే భారత్కే సభీ ప్రాంతం సే, మనము భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాలను కలుపుకోవాలంటే జుడ్నేకెళ్ళి ఏక్ భాషకి ఆవశ్యకత అవుతుంది. ఒక భాష అవసరము. జిసే సారే భారత్కే వాసీ జాంతే హై. ఈ విషయము భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. వైసీ భాష హి హిందీ హై.
अटुवंटी ओक भाषे हिंदी जो सारे भारतीयों को एकता के सूत्र में बांधती है। भारतीय देश में उन्न प्रजलंदरिनी ऐकमत्यमने ताड़तो कट्टिवेसे भाष एंटंटे हिंदी ओकटे अंदरिनी ऐकमत्यम ओक ताटि मीद तीसुकोच्चे भाष एंटंटे हिंदी ओकटे। हिंदी अपने शब्दाति कर्चे अदिसे भी भारत भारतीय कहलाती है। हिंदी अने पेरलोने भारतीय भारतीयुलमने దాగి ఉందన్నమాట ఇసీలియే దేశకే అందుకని దేశంకి వర్తమాన్ వర్తమాన్ అంటే ప్రస్తుతం జరుగుతుంది ఆరు భవిష్యత్ భవిష్యత్తులో జరిగేకి కో జాన్మే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని రక్కగారు భారతీయ సంవిధాన్ని భారత రాజ్యాంగం అనుచ్ఛేద ఆర్టికల్ 343 ఏకే తహత్ హిందీకో హిందీని 14 సెప్టెంబర్ 1949 రాజ్యభాష అంటే జాతీయ భాషగాను కే రూపమే గౌరవాన్విత్ కియా గయా హే గౌరవించడం జరిగింది। తబ్సే అప్పటి నుంచి హమ్ హర్ వర్ష్ సెప్టెంబర్ 14కో హిందీ దివస్ మనాతే హే। అప్పటి నుంచి మనం ప్రతి సెప్టెంబర్ 14న హిందీ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము। आज भारत के इवाला भारत देश तो बांग्लादेश बांग्लादेश नेपाल म्यांमार भूटान फीजी गुयाना सूरीनाम त्रिनिडाड एवं टुबेगा दक्षिण अफ्रीका बहरीन कुवैत ओमन कतर सऊदी अरब गणराज्य श्रीलंका अमेरिका इंग्लैंड जर्मनी जापान मारिशस ऑस्ट्रेलिया आदि देशों में मोदलैन देशालो हिंदी का मांग बढ़ती है। पैन चली देशालो हिंदी नेर्चुकोवालने कोरिका चाला मंदिलो उंदन्नमाट बढ़ती है। रोज रोज पेरुतुंदी जा रही है पेरुतू पोतुंदी। विदेशों में भी हिंदी की रचनाएं लिखी जा रही हैं। विदेशालो कूडा हिंदी योक्क रचनलु चेस्तुन्नारु जिसमें वहाँ से साहित्यकारों का भी विशेष योगदान दांट्लो अक्कड़ा उन्ना साहित्यकारुल योक्क गोप्प श्रम दागि उंदी। ये हम सबके लिए गर्व की बात है। इदंता मनं गर्वपड़ाल्सिन विषयम कि विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोग भी हिंदी सीख रहे हैं। मन तो माट्लाडडानिकि अक्कड़ उन्न प्रजलु कूडा हिंदी नेर्चुकुंटुन्नारु अन्नमाट। इस तरह ही विधंगा हिंदी की मांग हिंदी नेर्चुकोवालने कोरिक आज प्रपंचंलो विश्वभर में बढ़ती ही जा पेरुगुतू पोतुंदी। इसीलिए अंदुकनी भारत के अलावा भारत देशंतो पाटु अन्य देशों में भी कई भारत देशंतो पाटु मिगता देशाल्लो कूडा चाला संस्थलु हिंदी के प्रचार व प्रसार हिंदी गुरिंचि प्रचारं मरियु प्रसारं चेस्तुन्नायि अन्नमाट। ई जा रही है इसीलिए अंदुकनी जिसमें केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण कार्यों से देश विदेशों में अपना महत्वपूर्ण योगदान दे रहा है। आज विश्वभर में करीब वाला प्रपंचव्याप्त करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधित कोर्स का प्रपंचमलो 150 संस्थल विश्वविद्यालयालने हिंदी कोर्स प्रारंभ संचालन कर रहा है। बैंक मीडिया फिल्म उद्योग आदि क्षेत्रों में हिंदी की उपयोगिता दिन ब दिन बैंक लोनों मीडिया लोनों फिल्म लोनों मोदलैन क्षेत्रालो हिंदी योक्क वाडुक अनेदी रोज रोज की पेरुगुतुंदन्नमाट। इस तरह ई विधंगा आज हिंदी नए नए रोजगारों का प्रमुख आधार बन चुकी है। हिंदी से अपने भविष्य का निर्माण करने वाले के लिए हिंदी द्वारा हिंदी నేర్చుకునే వనే వాళ్ళకి ఈ యొక్క వెబ్సైట్ లేవబడింది। ఆది వెబ్సైట్ సేవా మే తత్పర హై యే హమారే లియే గర్వ్ కీ బాత్ హై। ఇది మనం గర్వపడాల్సిన విషయం కి సారా విశ్వ హిందీకి మహత్వ జాన్ చుకి హిందీ యొక్క గొప్పతనం గురించి తెలుసుకున్నాయి అన్ని దేశాలు। ఇస్కా ప్రమాణ యహ హై కి దీని యొక్క ఫలితమే సారే విశ్వమే ప్రపంచవ్యాప్తంగా 10 జనవరి 10వ జనవరి కో విశ్వ హిందీ దివస్ విశ్వ హిందీ దివస్ ప్రపంచ హిందీ దివస్గా మనాయ జాత జరుపుకోవడం జరుగుతుంది।
इस तरह ई विधंगा हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है। ई विधंगा हिंदी अनेदी अंतर्राष्ट्रीयंगा शोभित है विलसिल्लिंदन्नमाट। हाँ, तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में इंका नु हिंदी गुरिंचि तेलुसुकोवालंटे द्वितीय भाषगा हिंदीनी तीसुको। हिंदी विषय का चयन करने के लिए सलाह पूछी थी। हम जान चुके हैं, मांग तेलुसु कि आज राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है। जातीय स्थाई इंटरनेशनल स्थाई हिंदी की चला गोप स्थान उ। हम इसे अपने उज्ज्वल भविष्य का निर्माण कर सकते हैं। मन दीन तो मन या उज्ज्वल भविष्य निर्मितुगलता। इसीलिए आगे की पढ़ाई के लिए दीन कोसम मुझक सागारे प्रथम भाषा हो या द्वितीय भाषा हो हिंदी का चयन करना ही लाभदायक है। प्रथम भाषगा द्वितीय भाषगा हिंदी नेर्चने लाभदायक मुझे पूरा विश्वास है। नाकू पूर्ति का नमक कि तुम हिंदी से जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशित करोगे। नुव हिंदी नेर्चुकुनी प्रपंच स्थायिलो हिंदी योक्क पेरुनी वेलिगिस्तावनि अनुकुंटुन्नानु। गर्मे बडंका मेरे प्रणाम। इंट्लो मी पेद्दलकु ना नमस्कारम। अपने स्वस्थ का पूरा ध्यान रखना है। नी आरोग्यं मीद पूर्ति श्रद्ध पेट्टु। धन्यवाद धन्यवादालु तुम्हारे प्रिय मित्र नी प्रियमैन मित्रुडु बशीर अहमद। पता श्री एस अभिनव। बशीर अहमद अने व्यक्ति एस अभिनव अने अभिनव कुमार अने व्यक्ति की लेटर राशाडन्नमाट। अर्थमैंदा? धन्यवाद।